రైతుకి డీటెయిల్స్ చూద్దాం. రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపారని, పేదలకు అండగా ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతపురం జిల్లాలో నేమకల్లు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లబ్దిదారుల ఇంటికి నేరుగా వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందించారు. పింఛన్ 3 నెలలకు ఒకసారి కూడా తీసుకునే సౌకర్యం కల్పించామని చెప్పారు. గత వైసీపీ పాలన వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చారని మండిపడ్డారు. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో, మొదల తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలస్యం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా అవినీతి ఉండదు. ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు, రచ్చబండ మీద కూర్చోవడం కాదు, నేరుగా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను, పేదల సేవలో అన్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదటి తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. ఇది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు, పోరాడితే కేసులు పెట్టారు. ఈరోజు నేను చెప్తున్నా, ఎవడైనా సరే గంజాయి కానీ ఎక్కడన్నా పండించినా గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొకసారి హెచ్చరిస్తున్నా. డ్రోన్స్ పెట్టాను, ఎక్కడికక్కడ డ్రోన్లన్నీ చూస్తున్నాయి. దానికి కూడా పేరు డేగా అని పెట్టా, ఈగలని పేరు పెట్టా. రాష్ట్రం మొత్తం డేగ కన్ను పెట్టాం. ఎవరైనా సరే గంజాయి పండించినా గంజాయి అమ్మినా మత్తు పదార్థాలు అమ్మినా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా. ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం, శాండ్ మాఫియా లేకుండా చేస్తాం, గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా. అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను. మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇంతమంది రికార్డులే తారుమారు చేశారు, మీ భూమికి రక్షణ లేకుండా పోయింది. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఒకటి తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే 40 నుంచి 50% పిటిషన్లు భూ సమస్యలే వస్తున్నామంటే భూ బకాసురులు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఈరోజు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది. తవ్విన కొద్దీ తప్పులున్నాయి, ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి, వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆస్తిస్తే ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు.
ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను మళ్ళీ ఒకసారి విజన్ 2047 తయారు చేస్తున్నాను. 20 ఏళ్లకు మరి హైదరాబాద్కు విజన్ 2020 ఇచ్చాను. కొండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఈరోజు దేశంలోనే 1 నగరం ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే 25 ఏళ్లకు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది. ఈరోజు అందుకనే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో 1 రాష్ట్రంగా ఉంటుంది, దానికి శ్రీకారం చుడుతున్నాం, విజన్ తయారు చేస్తున్నాం. అందులో నేమకల్లు ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను విజన్ చెప్పినా అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు, సమాజహితం కోసం చేస్తున్నా. అంటే